తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ బద్వేలు పట్టణం సిద్ధవటం రోడ్డులోని ఫాతిమా మసీదులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం సోదరులు మతగురువు అబ్దుల్ జబ్బార్ మౌలానా సమక్షంలో మసీదు లోపల మరియు 6 బయట 3 సార్లు పదహసూర చదివి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం బలం మరణానికి పాల్పడినందున వారి ఆత్మలకు అల్లా శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. సంబంధిత పోలీసు అధికారులను వెంటనే డిస్మిస్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోటో తీసుకుంటున్నాను.